హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఆన్లైన్. ఏపీ న్యూస్ ఆన్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మొన్న చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మొన్న నంద్యాల ఇఫ్తార్ విందులో చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం లేపుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చంద్రబాబుకు దిమ్మ తిరిగే కౌంటర్ అటాక్ ఇచ్చారు. పింఛన్లు మరియు రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మాజీ ప్రధాని ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ ఇచ్చారు. నంద్యాల ఓటర్లతో చంద్రబాబు మాట్లాడుతూ, తానేసిన రోడ్ల మీద తిరుగుతూ, తానిస్తున్న పింఛన్లు తీసుకుంటూ, రేషన్లు తీసుకుంటూ తనకు ఓట్లు వేరా అంటూ ప్రజల్ని నిలదీశారు. జనాలకు ఇస్తున్న పింఛన్లైనా రేషన్ అయినా వేస్తున్న రోడ్లైనా చంద్రబాబు తన సొంత జేబులో నుండి ఖర్చు పెట్టడం లేదన్న విషయం జగమెరిగిన సత్యం. చంద్రబాబు వైఖరితో జనాలకు చిర్రెత్తుకొచ్చిన ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ సమాధానం ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని జనాలు విమర్శించడాన్ని ఇష్టపడకపోతే పన్నుల వసూళ్లను ఆపేయాలని మన్మోహన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలను ఓట్లు అడుక్కోవడం కూడా మానేయాలని సూటిగా ప్రశ్నించారు మన్మోహన్ సింగ్.